వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జేఈ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ సో ఇది చాలామందికి ఒక రకంగా ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో చాలా డిస్క్రిపెన్సెస్ వస్తు వచ్చాయి అని చెప్పి జేఈ బోర్డ్ చెప్పడం జరిగింది సో నేషనల్ టెస్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా వాళ్ళు అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్స్లో చాలా ఇష్యూస్ రావడం జరిగింది సో అలాంటి క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ మొత్తం కూడా ఎన్టీఏ యాజ్ ఆఫ్ నవ్ అయితే స్టాప్ చేసేసింది అంటే వీళ్ళు వీళ్ళకి జేఈఈ హాల్ టికెట్స్ అయితే రావు మరి ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ ఎవరు వాళ్ళు ఎలాంటి డిస్క్రిపెన్సీకి పాల్పడ్డారు సో ఆ డిస్క్రిపెన్సీని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు సో వాళ్ళకి మళ్ళీ టికెట్ రావాలంటే ఏం చేయాలి అనేది కంప్లీట్గా వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు జేఈకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే ఎంసెట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి అప్డేట్స్ ప్లస్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది సో స్టూడెంట్స్ అలాగే మన సోషల్ మీడియా లింక్ సంబంధించిన వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వాటిని కూడా ఫాలో అవుతుంటే ఇలాంటి అప్డేట్స్ ఎక్కడ కూడా మీరు మిస్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు సో ఇది అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము జేఈకి సంబంధించిన ఈ రోజే పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ అయింది దీని ప్రకారం ఏంటంటే డిస్క్రిపెన్సీ ఇన్ ఇమేజ్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈలో అప్లోడ్ చేసిన ఇమేజెస్ లో చాలా డిస్క్రిపెన్సీస్ వచ్చాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో దీని ద్వారా వీళ్ళు వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ లో చాలా మంది ఇమేజెస్ అయితే పెట్టలేదు సో దాని ద్వారా దాని ద్వారా వీళ్ళకి ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇష్యూ అయితే క్రియేట్ అవుతుంది సో వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ ప్రకారము వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి అవకాశం చేయి ఇచ్చింది కాబట్టి వెంటనే మీ యాక్చువల్ విండో ఏదైతే ఉంటుందో ఆ విండోలో ఓపెన్ అయిపో వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్న మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ని మళ్ళీ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని దాన్ని ఏదన్నా చేంజెస్ ఉంటే అప్లోడ్ అయితే చేయండి సో మీకు ఓన్లీ టూ డేస్ టైమ్ ఇచ్చింది ఈరోజు ఫోర్త్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక వన్ అవర్ బిఫోరే మనకి ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాత్రి ట్వెల్వ్ పిఎం వరకు మనకు సారీ ట్వెల్వ్ పిఎం కాదు ట్వెల్వ్ మిడ్ నై ట్వెల్వ్ దాకా మనకి అవకాశం అయితే జరిగింది సో ఈ లోపల మీరు ఫోటోగ్రాఫ్ స్పెసిఫికేషన్స్ ఈ రకంగా ఉండాలని క్లియర్ గా ఇచ్చింది ఇంతకుముందు కూడా మనం అప్లై చేసేటప్పుడు చెప్పాము చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు దాన్ని అయితే సీరియస్ గా తీసుకుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ టెన్ కేబీ నుంచి టూ హండ్రెడ్ కేబీ సైజే ఉండాలి ఫోటోగ్రాఫ్ పైన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్లీ వైట్ ఉండాలి తర్వాత ఫోటోగ్రాఫ్ పైన ఎక్కడ కూడా వై వితౌట్ మాస్క్ ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫేస్ అంటే ఇంక్లూడింగ్ ఇయర్స్ ఉండాలి చెవులు ఉండాలి స్పెక్టికల్స్ ఆర్ అలోడ్ ఓన్లీ బీయింగ్ యూజ్డ్ రెగ్యులర్లీ రెగ్యులర్ సైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్పెట్స్ యూస్ చేస్తారు పోలర్ కంప్యూటర్ జనరటెడ్ ఫోటోస్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ నుంచి తీసుకోవడం మంచిది తర్వాత అప్లికేషన్స్ నాట్ కంప్లైంట్ విత్ ఇన్స్ట్రక్షన్స్ విత్ అన్లియర్ ఫోటోగ్రాఫ్స్ లేబుల్ టు రిజెక్టెడ్ అన్నారు సో ఏదైనా ఫోటోగ్రాఫ్స్ ఇలా కాకుండా వేరొచ్చేసి రిజెక్ట్ చేసేస్తున్నారు తర్వాత వితౌట్ ఫోటోగ్రాఫ్స్ని కంప్లీట్గా రిజెక్ట్ చేస్తున్నారు అలాగే మీరు ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఫోటోగ్రాఫ్స్ ని సిక్స్ నుంచి ఎయిట్ ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కంపల్సరీ పెట్టుకో మీ దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ రేపు ఫ్యూచర్లో వాటిని మీరు హాల్ ఎంటర్ అయ్యేటప్పుడు హాల్ ఎంటర్ అయ్యేటప్పుడు యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫ్యాబ్రికేటెడ్ కానీ ఫోటోస్ కానీ లేకపోతే హ్యాండ్ మేడ్ కానీ కంప్యూటర్ మేడ్ కానీ లేకపోతే ఇంకేదన్నా సరే చేస్తే మాత్రం అన్ఫేర్ మీన్స్లో ఆ ఫోటోగ్రాఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తామంటున్నారు సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే అప్లై చేశారో జేఈకి మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్ చెక్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీరు బాధపడతారు కాబట్టి ఇది రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఖచ్చితంగా అయితే మీరు చెక్ చేసుకొని మళ్ళీ ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్